वेलकम बैक टू माय चैनल सो ई रोजे नैन चपाँ कदा सो ऑलरेडी थंबनेल चूसा उठा सो मे अर्थम हो सो मन लेडीस की चाल इंपॉर्टेंट थिंग अन्ट सो मन पेकने इयर रिंग्स नीट अंदर कनबड़े सो मन पार्टी के बैठक चाल चिकाक चिकाक उठू उ మనం ఇయర్ రింగ్స్ని పెట్టుకోవడానికి మనం ఇష్టపడి కొనుక్కుంటాం బట్ హెవీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటి సింపుల్ హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ కానీ మనం పెట్టుకోలేకపోతున్నాము సో అవన్నీ అవాయిడ్ చేసి సో మనకు నచ్చినట్టుగా మనం ఉండడానికి సో ఈ సింపుల్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో మనం ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ పెట్టుకున్నా నీట్గా అందంగా కనపడాలంటే ఎలా ఏం చేయాలో అనేది వాళ్ళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ చిన్న సన్న కాడతో కనిపించే ఇయర్ రింగ్ కూడా మనం అందంగా నీట్గా ఎలా పెట్టుకోవాలో చిన్న చిన్న టిప్స్ అన్నమాట ఇవి సో ఇప్పటిదాకా ఎవరు మేబీ చెప్పారో లేదో నాకైతే తెలియదు బట్ నేను చెప్పేవి అయితే ఏమీ ప్లాస్టర్స్ డబల్ టైప్ ప్లాస్టర్స్ అట్లాంటివి ఏమీ కాదు సో నేను నా ఓన్గా నేను ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి నేను ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ టిప్ అయితే నేను చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా లేవు సో టిప్ వచ్చేసి ఇయర్ రింగ్స్ గురించి అనమాట సో చూస్తున్నారు కదా ఇది ఇలా అయిపోయింది నా ఇయర్ రింగ్ కన్నం అయితే సో కొంచెం ఫ్యాన్ ఆన్లో ఉంది సౌండ్ అయినా డిస్టర్బెన్స్గా ఉంటే అవాయిడ్ చేయండి ఎందుకంటే బాబు పడుకున్నాడు సో అందుకని సో ఇప్పుడు టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను సో ఫస్ట్ వచ్చేసరికి ఇలా ఇయర్ రింగ్ ఉన్న వాళ్ళు అయితే హెవీ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోలేము కదా సో హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న మనకి అందం అనేది కనపడదు కదా సో అలా అని చెప్పేసి మనకేమో హెవీ ఇయర్ రింగ్స్ అంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు బట్ అయితే పెట్టుకోలేము సో ఈ చిన్న టిప్ అనే అనుకోవద్దు సో ఈ చిన్న విషయం మనం పాటించామంటే మనం మన ఇయర్ రింగ్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు సో చూపిస్తాను మీకు కూడా సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి సో మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్నమాట సో మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా మనం చాలా చికాకుగా కనబడుతూ ఉంటుంది సో కన్ను ఐ మీన్ ఇలా పెద్ద ఇయర్ ఉన్న వాళ్ళకైతేను సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు నెక్స్ట్ మనకి చాలా ఇయర్ రింగ్స్కి ఇలాంటి రబ్బర్ రింగ్స్ వస్తూ ఉంటాయి కదా సో చాలా ఇయర్ రింగ్స్కి సో దీన్ని ఎడ్జ్ని ఇలా కట్ చేసేయండి సో కట్ చేస్తారు కదా సో ఇదే ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు నార్మల్ బటన్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా అని అనుకోవచ్చు బట్ ఇది వేరు నార్మల్ బటన్స్ వేరు అన్నమాట సో ఇదైతే మనకి సాగుతూ ఉంటుంది చూసారు కదా సో ఇప్పుడు దీన్ని నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇది సో ఇయర్ రింగ్ని నేను ట్రై చేస్తాను ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఇలాగ సాగదీస్తూ పెట్టుకోవాలన్నమాట ఇయర్ రింగ్ని బ్యాక్ సైడ్ సో నేను నాకు నాకే పెట్టుకోవడం వలన మీకు తెలియకపోవచ్చు బట్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుందండి సో చూస్తున్నారు కదా ఇలాగన్నమాట బ్యాక్ అయితే నేను ప్లేస్ చేసేసాను సో మ్యాక్సిమం నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను మనకి చెవి ఎడ్జ్లో పై వరకు పెట్టుకోవాలన్నమాట ఇయర్ రింగ్ సో పెట్టేసుకున్నాం కదా పెట్టుకున్నాక నార్మల్గా ఈ దీని ఏమంటారు ఈ సీల అయితే ఇలా ప్లేస్ చేసేసుకోవడమే సో ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో సో మన ఇయర్ రింగ్ పెట్టుకున్నా కూడా సో నేను నార్మల్గా పెట్టుకుని చూపిస్తాను మీకు దానికి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఆ చేంజ్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది సార్ సో నార్మల్ది ఏమీ లేకుండా పెడుతున్నాను అన్నమాట నేను సో చూసారా ఇలా ముందుకి ఇలా కనబడుతుంది సో ఇది చూసారా ఇలా కనబడుతుంది అసలు ఎంత నీట్గా ఉందో సో ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అని అనుకోండి సో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇదిగో చూసారు కదా ఇలాంటి సింపుల్గా ఉండే
సింపుల్గా ఉంది, బట్ పెట్టుకుంటే ఇది హెవీ ఇయరింగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఇది ఒక గర్ల్కి యూజ్ అయ్యే వీడియో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇది ఒకటి ప్రత్యేకంగా చేయొచ్చా అనుకోవచ్చు, బట్ చూసారు కదా ఇలాంటి ఇయరింగ్ని ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను అనమాట నేను. సో ఇది వచ్చేసరికి ఒక హెవీ ఇయరింగ్ కదా. సో బటన్స్లో చాలా సైజెస్ ఉంటాయండి, బట్ ఇది వచ్చేసరికి ఫస్ట్ సైజ్ అనమాట, చిన్న సైజు. సో బటన్ సైజ్తో మనం పెడదాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇయరింగ్ అనేది ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇలాంటి ఇయరింగ్స్కి బటన్స్ పెట్టుకుంటారని అనుకోవచ్చు, సో అలా కాదు. సో మనకి ఇలా సీలతో వచ్చే ఇయరింగ్స్కి బటన్స్ పెట్టుకోవడం కన్నా మనం ఇలాంటి ఇయరింగ్స్కి బటన్ పెట్టుకున్నాం అనుకోండి, అది కదలదు అనమాట. సో దీనికైతే బ్యాక్ సైడ్ రబ్బర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ రబ్బర్ టైప్ది అయితే ప్లేస్ చేస్తున్నాను నేను. చూసారా ఎంత అందంగా ఉందో. సో బటన్ ఉండడం వలన ఏంటంటే అది మనకి కదలదు, మనకి బ్యాక్ రబ్బర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రబ్బర్ అనేది ప్లేస్ బటన్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి కదలదు అనమాట. సో ఇది కూడా చూసారు కదా పెట్టుకున్నాను, చాలా గ్యాప్ వచ్చింది అయినా కూడా కదలలేదు. సో ఇప్పుడు మీకు ఏమీ లేకుండా బటన్ లేకుండా నార్మల్గా ఇది ప్లేస్ చేశాను అనుకోండి, ఎంత చికాకుగా కనబడుతుందో చూపిస్తాను. సో నాకు బ్యాక్ పెడుతున్నాను నార్మల్ది. చూసారా ఇలా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కనబడకుండా చేయాలి అంటే మనం సో సేమ్ బటన్ అయితే ప్లేస్ చేసుకుంటున్నాను నేను. ప్లేస్ చేసుకుని సేమ్ అనమాట నార్మల్ ఇలా బ్యాక్ సపోర్ట్తో ఉన్న బ్యాక్ది బటన్ అయితే చూడండి కెమెరాలో కనబడుతుందో లేదో. సో అదైతే ప్లేస్ చేసేస్తున్నాను. సో అదేంటంటే మనకి ఎంత బరువు ఉన్నా కూడా ఆపుతుంది అనమాట నీట్గా. సో చూసారు కదా. సో ఈ హెవీ ఇయర్రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. సో ఈ లుక్ మనం పెట్టుకున్న తర్వాత చూసారు కదా. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి మంచి టిప్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదైతే మెయిన్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాదు కానీ యూస్ఫుల్ అయ్యే ఒక థింగ్ అనమాట, గర్ల్ థింగ్. సో అది చాలా చిన్న విషయంలో అనిపిస్తూ ఉంటుంది బట్ చాలామందికి బట్ అనుభవించగలిగైతేనే తెలుస్తుంది అనమాట ఆ ఫీలింగ్ ఏంటో. సో అందుకని చెప్పేసి చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.